అదే విధంగా రాష్ట్ర లైబ్రరీ చైర్మన్ శ్రీధర్ గారికి, జిహెచ్ఎంసి కమిషనర్ గారు జనార్దన్ రెడ్డి గారు, డీసీపీ సుమతి గారు, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు, వేదిక మీద ఉన్నటువంటి అందరూ, అన్ని డిపార్ట్మెంట్ అధికారులు, అందరి పేర్లు చెప్పలేనేమనుకుంటూ మనందరి కష్టం. ఈరోజు అధికారులు బ్రహ్మాండంగా పని చేయబట్టే జాతరలు సక్సెస్ఫుల్గా ఈ మధ్యకాలంలో మన 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తీసుకుంటే అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో, ప్రజల సహకారంతో, స్వచ్ఛంద సంస్థల సహకారంతో మనకి ప్రోగ్రామ్స్ అన్నీ సక్సెస్ఫుల్గా. బట్ ఉజ్జయిని మహంకాళి జాతర అనేది ఒక చరిత్ర ఉన్నటువంటి జాతర. ఎప్పుడో 1813 స్టార్ట్ అయి ఆ 15కు ఒక రూపకల్పన జరిగి దగ్గర దగ్గర 196 సంవత్సరాలు ఏమవుతుంది. మరి ఇక్కడ నుంచి ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్ కలికట్ట వెళ్ళినప్పుడు ఏమో మనకి ఇచ్చిన దాంట్లో 1830 ఉంది. అయితే అక్కడ ఒక రిటైర్డ్ ఆర్మీ కలకత్తాకి వెళ్ళినప్పుడు, అంటే ఇక్కడ కలరా వ్యాధి వచ్చి చాలామంది చనిపోతున్నటువంటి సందర్భంలో ఆయన మొక్కు తెరుచుకొని, ఒకవేళ ఈ కలరా వ్యాధి తగ్గిపోతే ఇక్కడ ప్రతిష్ట చేస్తామనేటువంటిది జనరల్ నానుడి. దాని ప్రకారం జరిగేటువంటి జాతర అది దినదినాభివృద్ధి చెంది ఈరోజు యావత్ భారతదేశంలోనే మహంకాళి బోనాలు అంటే ప్రత్యేకించి సికింద్రాబాద్ ప్రాంతంలో జరుగుతాయని, దీనికి తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలు దేశాల నుంచి కూడా ఆ జాతరకు రావడం జరుగుతుంది. కాబట్టి దీన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ట్రెడిషన్గా ఏ పండుగలు జరిగినా దేశంలో ఒక్క తెలంగాణలోనే బ్రహ్మాండంగా జరుగుతాయనేది కూడా మనకు ఎక్కడ చూసినా చెప్పుకునేటువంటిది. అయితే మన ముఖ్యమంత్రి గారు గొప్పగా జరగాలి పండుగలు కూడా, మన ప్రభుత్వ హయాంలో మన ప్రభుత్వ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరగాలనేటువంటి సంకల్పంతో, రెండవది హైదరాబాద్ జంట నగరంలో ఉన్నటువంటి చిన్న చిన్న టెంపుల్స్ కూడా వాళ్ళకు కూడా వాళ్ళు చేసుకునేటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఇతోదిక సాయం ఉండాలి. వాళ్ళు అక్కడ జాతర రాగానే రిపేర్ చేసుకోవడం, పెయింటింగ్ చేసుకోవడం, లైటింగ్ వేసుకోవడం, పూల ఫ్లవర్ డెకరేషన్ చేయడం ఇటువంటి జరుగుతాయి. కాబట్టి ప్రత్యేకించి 5 కోట్ల రూపాయలు ఓన్లీ ఈ ప్రైవేటు టెంపుల్స్ సంబంధించినవి కూడా మనకు 2 సంవత్సరాలు కంప్లీట్ అయింది, ఇప్పుడు 3 సంవత్సరం పోతున్నాం. అన్ని దేవాలయాలు హైదరాబాద్ జంట నగరాల్లో ఉన్నటువంటి ప్రతి దేవాలయానికి గవర్నమెంట్ ఇతోదికంగా కొంత ఆర్థిక సాయం చేసింది, మీరందరూ చూస్తున్నారు. ఇది చరిత్రలో ఎప్పుడు లేదు. అయితే మహంకాళి జాతర దగ్గరకు వచ్చినప్పుడు ఏరియానేమో మనకు బాగా క్రిక్కిరిసిపోయి ఇబ్బందులతో ఉన్నటువంటి ఏరియా, అంటే నీకు అక్కడ మూమెంట్ కూడా చాలా తక్కువ ఉంటుంది, అంటే ఆ రూట్లు అట్లున్నాయి. అయినప్పటికీ బ్రహ్మాండంగా చేయాలంటే అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళ సహకారం, టెంపుల్ ట్రస్టీ మరి వంశ పారంపర్యంగా సురిటి కృష్ణ గారు వాళ్ళ ఫ్యామిలీ మరి వారి యొక్క సహకారం, అన్ని డిపార్ట్మెంట్లు కూడా మరి బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని కోఆర్డినేషన్ చేసుకొని, మనకు అనుకోకుండా ఈ సంవత్సరం ఎట్లయిపోయిందంటే 25వ తారీఖు నాడు గోల్కొండ బోనాలు, 27వ తేదీ నాడు బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం, 28, 29 ఏదో ఒక డేట్లో రంజాన్ ఉంటుంది, 9, 10 తారీఖు మహంకాళి జాతర, 16, 17 ఓల్డ్ సిటీ మహంకాళి జాతర. అన్ని పండుగలు కూడా చాలా స్పీడ్గా వస్తున్నాయి. కాబట్టి అధికారులకు కూడా పెద్ద టాస్క్ లాగానే పనిచేస్తున్నారు అందరూ. కాబట్టి నేను ప్రజలకు కానీ ఆర్గనైజర్స్ కానీ ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేసేది, ఇది మన పండుగని మనం గౌరవించుకొని ఇది బ్రహ్మాండంగా చేయాలి. వచ్చే జనానికి ఎటువంటి ఆటంకాలు కలగకుండా, ఇన్కన్వీనియన్స్ కలగకుండా వాళ్ళు మంచిగా దర్శనం చేసుకొని హ్యాపీగా ఇంటికి పోయేటట్టు మనందరం సహకరించవలసినటువంటి అవసరం ఉంది. ఈసారి వర్షాలు కూడా చాలా బ్రహ్మాండంగా పడతాయని చెప్పి ఇప్పటికే మనకు ఆ ప్రిడిక్షన్స్ వస్తున్నాయి. కాబట్టి తప్పకుండా ఎవ్రీ ఇయర్ మహంకాళి జాతర తెలివారి రంగం, మరి ఆ రంగం రోజు చెప్పేటువంటి సందర్భంలో మనకు చెప్తారు ఈసారి పాడి పంటలతోనే అందరు కలకలలాడాలి, రైతులంతా సంతోషంగా ఉండాలి, వర్షాలు బ్రహ్మాండంగా పడతాయని. బట్ ఈరోజు ఈసారి మహంకాళి జాతర కంటే ముందు వర్షాలు వస్తున్నాయి, అది బ్రహ్మాండమైనటువంటి వర్షాలు వస్తున్నాయి. కాబట్టి మీరు చెప్పిన సూచనల్ని సలహాలని డెఫినెట్గా మనం పాటించడం జరుగుతుంది. కాబట్టి మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. మళ్ళీ ఒకటి, అక్కడ ఏరియా విజిట్ పెట్టినప్పుడు చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే మనమంతా చూసుకుందాం.
ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మన శ్రేయస్సు, భక్తుల శ్రేయస్సు, శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని అక్కడనే ఏమవుతుందో ఆ టెంపుల్ టైంలో, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం కూడా సీఎం గారు వచ్చే ముందు కొంతమంది వచ్చేసి అక్కడ ఉండిపోయారు లోపల. వాళ్ళు బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. సారే అక్కడికైనా వచ్చే అంటే ఎట్లుంటుంది అక్కడ టాస్క్ ఉంటుంది. రెండోది ఏంటంటే వాలంటీర్స్ ఏం చేస్తారు, ఇష్టం ఉన్నట్టు బ్యాచెస్ తీసుకొని వాళ్ళ వేషన్ డ్రెస్ ఉపయోగిస్తారు అక్కడ. అందుకే మేము ఒక 15 మందిని ఐడెంటిఫై చేస్తామని చెప్పినాం. ఈసారి వాళ్ళే చూసుకుంటారు కోఆర్డినేషన్ కానీ ఆ బాధ్యతలన్నీ కానీ. డెఫినెట్గా ఇక్కడ కూర్చున్న అధికారులందరూ 100% సహకారంతో మన జాతర సక్సెస్ఫుల్గా వెళ్ళడానికి, మీరు చూసారు తెలంగాణ రాష్ట్రం ముందు రాకముందు జరిగిన బోనాలు చూసారు, వచ్చిన తర్వాత జరిగిన బోనాలు చూసారు. కాబట్టి మనకు ఆ కమిట్మెంట్ ఉంది. ఆ కమిట్మెంట్తోని ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఏ జాతర జరిగినా బ్రహ్మాండంగా జరగాలి, ఒకటి దేనికి వెనక్కి పోవద్దని చెప్పి. అందుకే ఈసారి లైటింగ్ కూడా ఒక కొత్తదనంగా ఉండాలని ఒకటి ప్లాన్ చేస్తున్నాం ఎన్ రూట్ అంతా. కాబట్టి అది కూడా మనం ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. మళ్ళీ ఇంకొక 2-3 మీటింగ్లు మహంకాళ టెంపుల్లో యథావిధిగా పెట్టుకుంటాం. మళ్ళీ డీసీపీ గారు ఒక మీటింగ్ పెడతారు, ఎండోన్మెంట్ ఈఓ గారు ఒక మీటింగ్ పెడతారు. దీంట్లో మా కార్పొరేటర్లు వారి సహకారం, మా కోఆప్షన్ మెంబర్ వారి సహకారం, అందరి సహకారం తీసుకొని జాతర బ్రహ్మాండంగా జరుగుతుంది. కాబట్టి మీరు కూడా పూర్తి స్థాయిలో సహకరించవలసిందిగా నేను మళ్ళీ ఒకసారి కోరుకుంటూ ఈ సమావేశాన్ని ఇంతటితో ముగించాను. నేను మా మేయర్ గారు, మంత్రులు కలిసి సీఎం గారితో రిక్వెస్ట్ చేస్తాను. డిక్లేర్ అందుకే నేను మా మేయర్ గారు, మంత్రులు అందరం ఒకసారి మళ్ళీ సార్కి అడుగుతాం, అడిగి మాట్లాడతాం. అడిగి మాట్లాడితే మళ్ళీ జాతర అంటేనే తాగాలి, తినాలి, ఆడాలి. ఓకే, ఇవన్నీ బ్రహ్మాండంగా జరుగుతాయి. మేము మాట్లాడదాం. నాకు కూడా ఉంది, ఇక నేను అందుకే బంద్ చేసిన, లాస్ట్ ఇయర్ కూడా బంద్ చేసిన. అది వాళ్ళ ఇష్టం, పోలీస్ వాళ్ళది. వాళ్ళు రిస్ట్రిక్షన్ పెడితే నేను ఇప్పుడు నేను దేశ పొలిషన్ బంద్ చేసిన బికాస్ ఆఫ్ ఆ ఇష్యూ దక్కించే. కాబట్టి ఓకే, నేనేమంటా అంటే మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, నేను మన వివిధ డిపార్ట్మెంట్ల సబార్డినేట్స్ కూడా ఫీల్డ్ మీద వర్క్ జరుగుతుంది కాబట్టి మీ అందరు కూడా నేను మనస్ఫూర్తిగా ప్రభుత్వం పక్షాన అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు. కొంత వాల్ పోస్టర్ రిలీజ్ చేస్తాను.